హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు డిన్నర్ వాల్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం. సో ఈ రోజు మనం అయితే శ్రీరామనవమి పండుగ అయితే చేసుకుంటున్నాము. సో మన దగ్గరలో ఒక టెంపుల్ అయితే ఉంది హడ్డబెంగిలో, అక్కడికైతే వెళ్తున్నాము. సో కమాన్, ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది మీరే చూసేయండి. కమాన్, లెట్స్ గో. అనుకున్నట్లుగానే మనమైతే టెంపుల్ కు వచ్చేసాము. టెంపుల్ ఎంట్రన్స్ ఇద్దాం అన్నమాట. సో ఇక్కడ నుంచి డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డెకరేషన్ వెళ్ళేటప్పుడు మనకి ఎంత ఖాళీగా ఉంది. సో మనం 1 కిలోమీటర్ అవతల కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. కానీ దురదృష్టం ఏంటంటే అటు నుంచి వచ్చేటప్పుడు అయితే చాలా 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 ఇబ్బంది అయిపోయింది అనమాట. ఎందుకంటే కార్ పార్కింగ్ చేసిన తర్వాత జనాలు క్రౌడ్ చాలా పెరిగిపోయింది. అటు నుంచి వచ్చేటప్పుడు రాలేకపోయాం అనుకోండి. సో అది సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసాము అక్కడ. సో మీరు చూస్తున్నట్లయితే ఇదంతా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకి ఇదంతా ఉంది డెకరేషన్. ఇక్కడ మనకైతే చాలా వరకు చాలా అయితే దొరుకుతాయి. ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని రకాల వస్తువులు, పిల్లలు ఆట బొమ్మలు, పెద్దలకు సంబంధించినవి, పూజా సామాగ్రి అండ్ తిండి వస్తువులు అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇప్పుడే కొంచెం చినుకలు పడ్డాయి, అందువలన కొంచెం కొన్ని కొన్ని షాపులు అయితే బంద్ చేశారు. సో రిమైనింగ్ షాపులన్నీ ఇంకా ఉన్నాయన్నమాట, ఓపెన్ చేస్తారు అవి. ఇక్కడ ఎటు చూసినా గోల 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 అండి. సో అందుకనే నేను ఇంకా గోలను తప్పించడానికి సౌండ్ అనేది తీసేస్తున్నాను. సో అట్లా అయితే ఆ రోజు బాగా ఎంజాయ్ చేసాము. శ్రీరామనవమికి మనం వెళ్ళిన టెంపుల్ దగ్గర చాలా చిలకలు అయితే ఉన్నాయండి, రామ చిలకలు. కొద్దిగా ఫన్గా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. సో చూశారు కదా ఈ లైటింగ్, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే లైటింగ్ అరేంజ్ చేశారు. సో అంత ఇది కూడా ఇంకొకటి ఏంటంటే పోలీసులు బందోబస్తు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ హడ్డబంగి ఒడిస్సా. సో ఆల్మోస్ట్ మనం ఒక 700 మీటర్స్ అయితే వచ్చేసాము. స్టిల్ ఇంకా 300 మీటర్స్ ఉంది. మనం అలా ఆ చివరికి వెళ్ళి కార్ పార్కింగ్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్యలో కార్ పార్కింగ్ చేయడానికి అసలు ప్లేస్ ఉండదు అన్నమాట. ఇన్ కేస్ మనం కార్ పార్క్ చేసేసిన బై మిస్టేక్లో మళ్ళీ రావడానికి, అంటే ఇక్కడెక్కడ పార్క్ చేసినా రావడానికి అవ్వదు. ఎందుకు జనాలు ఉంటారు, ఊక పోస్తే కింద రాలదు అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ జనాలు అంత అంతమంది అంత ఎక్కువగా. సో మీరు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది మీకు. సో ఇప్పుడు మనం కార్ ఆల్రెడీ పార్క్ చేసాం కదా, మీరు చూస్తున్నట్లు మనం కార్ పార్క్ చేసి వెళ్తున్నాం అన్నమాట టెంపుల్ దగ్గరికి. సో టెంపుల్కి వెళ్తున్నప్పుడు మనం జస్ట్ అట్లా నడుచుకుని వెళ్తున్నాము. చూసుకుంటున్నట్లయితే అటు ఇటు పిల్లలు ఆడుకునే బొమ్మలు, వస్తువు, వీళ్ళు పోలీస్ జీప్ అండి అది ఇప్పుడు వెళ్ళింది కదా. సో ఇవన్నీ ఇంకా బొమ్మలే బొమ్మలు. పిల్లలు కనుక మనతో వచ్చారంటే మాత్రం మన పర్స కాలి, ఎంతైనా వాళ్ళ ఆనందం కోసమే మనము అన్నట్టు ఉంటుంది. కాకపోతే మాత్రం ఇలాంటి దగ్గర మాత్రం పర్స ఖాళీ అవ్వడం పక్కా. అది చూడండి, మా పాప అయితే ఇంకా అది కొనండి ఇది కొనండి రంగుల రత్నం ఎక్కుతా అని చెప్తుంది పక్క నుంచి చూసుంటారు ఇప్పుడు. సో అట్లా ఉంటుందండి, పిల్లలతో వెళ్తే వాళ్ళ సరదా వేరు, అసలు ఎంజాయ్ అంటే వాళ్ళ సరదా కోసం మనం సరదా అయిపోతుంటాం అన్నమాట. సో అది మనం మెయిన్ అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ జాతరలో. అందుకు తోడు సంవత్సరంకి ఒకసారి 9 డేస్ జాతర జరుపుతారు కాబట్టి పండగ వాతావరణం అనమాట ఇదంతా. చూడవచ్చు మీరు దూరంలో పీకలు ఎలా ఊదుతున్నారు. సో అవి అక్కడ కొనుక్కొని తెచ్చినవే, అవి ఆ జాతరలో కొనుక్కున్నవే. ఇట్లా చూసుకుంటే వంట సామాగ్రి, గరిటెలు, అవన్నీ గరిటెలతోటి మనం వంటలు వండుకోవచ్చు. వీలైతే పిల్లలు మొగుడులకు కొడుతుంటారు, తలకాయ మీద ముట్టకాయలు వేస్తారు అంటారు కదా అవి. సో ఫుల్ లైటింగ్లో మంచి మంచి చిలకలు ఎక్కువ ఉన్నాయండి. చూస్తుంటే మా ఫ్యామిలీ ముందు వెళ్తుంది. అక్కడ మాస్కులు, బొమ్మలు, దెయ్యం బొమ్మలు, దెయ్యం మాస్కులు అన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్కి జడిపించుకోవడానికి ఉన్నట్టు ఉన్నాయి అవన్నీ. అట్లా చూస్తుంటే ఎటు చూసిన సంబరాలు అంటిన అంబరాన్ని అంటిన సంబరాలు అంటారు కదా, ఆ కైండ్లో ఉన్నాయన్నమాట. చూడండి బస్సులు, బాటిల్స్, గరిటెలు, ఇట్లా ఇటు చూసుకుంటే మొత్తం తంబూరాలు అవి ఇవి అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంత జాతరలో అసలు గాలి అనేది లేదు మనకి. ఒక్కపోత అయితే చాలా ఎక్కువ వేసేసింది. బైదాబాయ్ మనం అటు నుంచి వచ్చి స్నానం చేసినంత పని అయితే అయిపోయింది అన్నమాట. అంత చూడండి అక్కడ కొనుక్కొని తెచ్చిన
పీకలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఊదుకుంటున్నారు మ్యూజిక్ పెద్ద సౌండ్ తో అట్ ఉంటది మరి మన శలగలు చూడండి జాతరకి వెళ్ళి ఇవి కొనకపోతే అటు జాతరకి వెళ్ళినాడా లేదా అనుకొని డౌట్ వస్తుంది జనాలకి ఇంటోళ్ళకి కూడా ఇక్కడ జలంగులు గజ్జరాలు ఇవన్నీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ చాలా మందికి ఉపాధి అన్నమాట ఈ చెలగల వ్యాపారమే ఒక్కొక్క మనిషికి ఈ 9 రోజుల్లోన లక్ష రూపాయల పైన దాటిపోదండి ఆదాయం అన్నమాట అంత సేల్స్ అవుతాయి అంటే చెనగలు అనగాన చెనగలు ఈజికల్ టు జాతర అనేసి ఒకటి ఉంటదండి అంటే అది లేకపోతే ఇది లేదు ఇది లేకపోతే అది లేదు జాతరకి వెళ్ళినవరా శనగలు తెచ్చినవరా అంటారు సింపుల్ గా అదన్నమాట సో మనమైతే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఇది స్టేజ్ అన్నమాట ఇక్కడ రికార్డింగ్ డ్యాన్సులు బుర్రకథలు హరికథలు అది ఇది అన్నీ అయిపోతుంటాయి ఇక్కడనే సో ముందుకు చూసుకుంటున్నట్లయితే మనకి స్టెప్స్ వస్తాయి స్టెప్స్ అంటే అది మన ఎంట్రన్స్ టు శ్రీరామ అడి కోవిలి ఇదిగో ఇదంతా లైటింగ్ సో ఈ మెట్ల ద్వారా పోతా ఉంటే మన ఉంటారండి అందరు భిక్షాటన చేసే వాళ్ళు ఉంటారు మనుషులు కూర్చుంటారు ఇప్పుడు నుంచే ఏది 6 గంటల 7 గంటల నుంచి జనాలు ఆఫీస్ ఉంటారు ప్లేసులు అంటే తర్వాత రికార్డింగ్ డ్యాన్స్ అవుతుందా లేదంటే ఇంకేదవుతుంది అనేసి వాటి కోసం బారులు తీరుతున్న యువకులు అని చెప్పొచ్చు అట్లా సో అలాగా జనావాసంలోనూ మనమైతే తిరిగాము చాలా ఎంజాయ్ చేసామన్నమాట అట్లా తిరుగుతూ తిరుగుతూ మొత్తం ఇంకా సర్లే అనుకుని ఇంకా కోవిలకు వెళ్ళి శ్రీరాముని దర్శనం అయితే మనం చేసుకున్నాము చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తూ మెట్లు ఎక్కుతున్నారో ఈ స్టేజ్ రెడీ అయిపోతుంది ఆ రోజు సరిగ్గా మనకి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అయితే పడింది సూపర్ సూపర్ డ్యాన్స్ అన్నమాట డీ జోడి వాళ్ళు వచ్చారు చాలామంది అట్లా ఎంజాయ్ చేస్తూ చూడండి జొన్న పొట్టలు కొనేసి అమ్ముకుంటున్నారనమాట వీళ్ళందరూ 10 రూపాయలకు ఒక జొన్న పొట్ట 20 రూపాయలకు ఒక జొన్న పొట్ట అనేసి అమ్ముతుంటారండి ఇక్కడ అట్లా ఇట్లా కాలుస్తూ అమ్ముతుంటారు ప్యాకాట కాదు ఇదేంటిది లాటరీ ఆల్రెడీ మనం లాటరీ వీడియో కూడా తీసి పెట్టాము వీడియో యూట్యూబ్లో ఇదే చూడండి ఎంత బాగుంది లాటరీ పైసలకే మొత్తం పైసలు నీది ఎంత ఇప్పుడు నువ్వు 5 రూపాయలు కట్టావనుకోండి మీరు 5 రూపాయలు కడితే మీకు 15 రూపాయలు వస్తుంది మీరు ఇస్పేట్ రాజా సంథింగ్ ఏవో డిఫరెంట్ ఉంటాయండి నాకు తెలియదు సరిగ్గా లాటరీ అనమాట ఇదంతా సో మనమైతే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి పూలు కాయలు కొబ్బరికాయలు అవి తీసుకెళ్తున్నాం అన్నమాట సో తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాము అవి లాటరీ పక్కన ఉన్నాయి అన్నమాట లాటరీ పక్కన అవి చెలంగలు అన్నీ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ మన పార్ట్ 1లో అయితే ఇంతవరకు అయితే మమ్మల్ని కవర్ చేసుకున్నాము ఇంకా పార్ట్ 2 అయితే త్వరలోనే వచ్చేస్తుంది పార్ట్ 2 మొత్తం దర్శనము ఆ టెంపుల్ ఎలా ఉంటుంది అక్కడ దేవుడు దర్శనం ఎలా చేశామనేది ఆ పార్ట్ 2లో చూపిస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకుని చిన్న విషయం ఏంటంటే మా బాబీ నేను ఇంకా ఎంజాయ్ చేస్తూ మెట్లు ఎక్కుదాం అనుకున్నాము కాకపోతే వాడేంటంటే వాళ్ళ నాన్నతో వస్తానని ఒక పక్క అంటున్నాడు నేను నాతో రారా అంటున్నాము లేదు ఇద్దరం కలిసి వెళ్దాము అనుకుని మా అన్నయ్య అన్నాడు